హలో స్టూడెంట్స్, సో బాడీ ప్రాక్టికల్స్ 2020-21 సంబంధించి సో ప్రాక్టికల్ సెషన్లు మీకు అన్నీ అందిస్తున్నాను. సో ఈరోజు సెషన్లో మనకు పార్ట్ సి సంబంధించి అంటే లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకు. సో వాటికి సంబంధించిన విషయాలు చూద్దాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందే గత వీడియోలలో పార్ట్ ఏ సంబంధించి అంటే ఫ్యామిలీకి సంబంధించి సొలనేసి లిలియేసి, అదేవిధంగా పార్ట్ బి సంబంధించి సెక్షన్ కటింగ్, అదేవిధంగా డిఈఎఫ్ జిహెచ్లకు సంబంధించి స్పాటర్స్ స్పెసిమెన్స్ స్లైడ్స్ ఆల్రెడీ అందివ్వడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకొని ఖచ్చితంగా చూడండి. రైట్, అదే ఈ సెషన్లో ప్రాక్టికల్స్లో లైవ్ సెషన్ లైవ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించి 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే మొత్తం 4 ఉండగా ఒకటి రిమూవ్ చేయడం జరిగింది, అదే పేపర్ క్రోమటోగ్రఫిక్ మెథడ్. సో అది రిమూవ్ చేయగా మిగిలిన 3 ఉన్నాయి. అందులో ఒకటి ఆస్మోస్కోప్ పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంటు, తర్వాత రెండవది వచ్చేసి కోబాల్ట్ క్లోరైడ్, అదేవిధంగా మూడవది వచ్చేసి ప్లాస్మోలైసిస్. సో ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇందులో ముందుగా పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్. సో ఇందులో మనకు ఏమేమి కావాలి అంటే ఒక పొటాటో కావాలి, అదేవిధంగా సాల్ట్ వాటర్ అంటే హైపోటోనిక్ సొల్యూషన్, అది సాల్ట్ వాటర్ కావచ్చు షుగర్ వాటర్ కావచ్చు, ఒక పెట్రీ డిష్ కావాలి, అదేవిధంగా పొటాటోకి క్యావిటీ ఏర్పాటు చేస్తే సరిపోతుంది, ఒక గుండు పిన్ అంటే పిన్ ఒకటి కావాలి. సో వీటి ద్వారా మనం ఈ ఎక్స్పెరిమెంట్ని మనము చూడవచ్చు. రైట్, సో ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనకు ప్రాక్టికల్ సంబంధించి రికార్డ్ వర్క్లో కానీ లేదా మాన్యువల్లో కానీ మనకు ఎయిము, అదేవిధంగా ప్రిన్సిపుల్, అదేవిధంగా రిక్వైర్మెంట్స్, ఆ తర్వాత ప్రొసీజర్, రిజల్ట్ అనే అంశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 4 మెయిన్ పాయింట్స్ రాయాలి, ఎయిము, ప్రిన్సిపుల్, ఇన్ఫరెన్స్, రిజల్ట్. ఓకే, సో ఈ 4 అంశాలు మాత్రమే రాయాలి. ఉద్దేశము, సూత్రము, పరిశీలన, అనుమితి, ఈ 4 అంశాలు రాస్తే మనకు సరిపోతుంది. మిగతా అంశాలు మనకి ఇక్కడ అవసరం అయితే లేదు, అంటే రిక్వైర్మెంట్స్ అవసరం లేదు, అదేవిధంగా ప్రొసీజర్ అవసరం లేదు, అదేవిధంగా ఏ ఎక్స్పెరిమెంట్ సంబంధించి డయాగ్రామ్ వేయవలసిన అవసరం లేదు. రైట్, ముందుగా పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో అదే ఎయిమ్ అవుతుంది. క్వశ్చన్ అక్కడ ఎగ్జామ్ హాల్లో చెప్తారు మనకు. సో మిగతా 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పొటాటో ఆస్మోస్కోప్తో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై వాటర్ పొటెన్షియల్ టు లో వాటర్ పొటెన్షియల్. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఏంటంటే క్లుప్తంగా చెప్పుకుందాం. ఆల్రెడీ మనం థియరీ పార్ట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసినాం. వాటర్ పొటెన్షియల్ మీన్స్ ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఫ్రీ ఎనర్జీ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. ప్యూర్ వాటర్కి ఫ్రీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సొల్యూట్ వాటర్కి వాటర్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. అంటే ఫ్రీ ఎనర్జీతో అంటే ప్యూర్ వాటర్తో పోల్చినప్పుడు సొల్యూట్ వాటర్కి వాటర్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మాలిక్యూల్స్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ టు లో వాటర్ పొటెన్షియల్ రీజియన్. హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ టు లో వాటర్ పొటెన్షియల్ రీజియన్కు మాలిక్యూల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. రైట్, సో అదే ఎక్స్పెరిమెంట్ ఉంది ఇక్కడ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఫ్రమ్ హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ టు లో వాటర్ పొటెన్షియల్, డబ్ల్యూపి మీన్స్ వాటర్ పొటెన్షియల్ రీజియన్ త్రో సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, దట్ ఈస్ కాల్డ్ ఆస్మాసిస్. సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ హై కాన్సెంట్ హై వాటర్ పొటెన్షియల్ రీజియన్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ రీజియన్కి మూవ్ కావడమే ఇక్కడ ఆస్మాసిస్ అనేది. రైట్, ఇందులో ఉన్న ప్రిన్సిపల్ అది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి ముందుగా అంటే ఒక పొటాటోని తీసుకొని రైట్, సో ఈ విధంగా క్యావిటీని ఏర్పాటు చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టినా నేను, ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం అవుతుందని పొటాటో తీసుకుంటాం. కొద్దిగా సైజు ఇంకా దీనికన్నా కొద్దిగా బిగ్ సైజు ఉన్న తీసుకుంటే బాగుంటుంది. రైట్, దీన్ని తీసుకొని ఇక్కడ అప్పర్ సైడ్ లోయర్ సైడ్ మనము బేస్ కట్ చేసిన నేను, ఎందుకంటే పెట్రీ డిష్లో అది కూర్చోవాలి కాబట్టి కింద బేస్ కట్ చేసిన. ఓకే, ఇంక లోపల ఇంకో వైపు క్యావిటీ ఫామ్ చేశాను. సో మీకు అందరికీ కనిపిస్తుంది క్యావిటీ, పొటాటో క్యావిటీ. సో కింద వైపు బేస్ ఈ విధంగా కట్ చేసిన, బేస్లో కూర్చుంటుంది కాబట్టి పెట్రీ డిష్లో ఆ విధంగా కట్ చేసిన. ఓకే, మరోవైపు క్యావిటీ ఫామ్ చేసుకున్న. సో దీన్ని క్యావిటీ ఫామ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పూర్తిగా లోపల వైపు క్యావిటీ చేసుకోకుండా అంటే లోయర్ ఎపిడెర్మిస్లో హోల్ పడకుండా మనము క్యావిటీ ఫామ్ చేసుకోవాలి. చేసుకొని ఇందులోకి హాఫ్ ఆఫ్ ది వాటర్, హాఫ్ ఆఫ్ ది పొటాటో క్యావిటీ ఫిల్డ్ విత్ సాల్ట్ వాటర్ ఆర్ షుగర్ వాటర్. సో హాఫ్ ఆఫ్ ది వాటర్ మనము సాయిల్తో సాల్ట్ వాటర్ కానీ లేదంటే షుగర్ వాటర్ కానీ మనం దీన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత దీనికి ఎక్కడైతే వాటర్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ దగ్గర ఒక గుండు పిన్ అనేది ఏర్పాటు చేయాలి. సో దీనిని ప్రైమరీ లెవెల్ అంటే ఫస్ట్ వాల్యూ అంటాం.
సో దీన్ని తీసుకొని మనము ఒక ప్యూర్ వాటర్ ఉన్నటువంటి ఒక పెట్రి డిష్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఉంచాలి, అంటే ఈ పొటాటోను ఇక్కడ ఇందులో ఉంచాలి. రైట్, ఐడియా వచ్చిందనుకుంటా ఈ పాటికి మీకు. సో పొటాటోని తీసుకుని మనము పైన కింద రెండు వైపులా సమానంగా కట్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ కింద వైపు చూసారా, ఈ కింద వైపు నేను లేయర్ కట్ చేసిన కొద్దిగా, ఎందుకంటే పెరిడర్మ్ అనేది ఉంటుంది, ఈ పెరిడర్మ్ రిమూవ్ చేసిన, ఈ పెరిడర్మ్ వాటర్ని లోపలికి యాక్సెప్ట్ చేయదు కాబట్టి కింద వైపు రిమూవ్ చేసిన. సో మొత్తం రిమూవ్ చేసినా కూడా ఏం కాదు, ఇదంతా రిమూవ్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, నేను కొద్దిగానే రిమూవ్ చేశాను. సో మొత్తం రిమూవ్ చేసిన ఎలాంటి ఇబ్బంది లేదు. సో హాఫ్ ఆఫ్ ది పొటాటో క్యావిటీ ఫీల్డ్ విత్ సాల్ట్ వాటర్, దెన్ ఒక గుండు పీన్ ద్వారా నేను ఏం చేసిన వాటర్ లెవెల్ను ఇండికేట్ చేసేటట్టు అక్కడ ఉంచినాను. దీన్ని ఏం చేసిన ఈ సాల్ట్ వాటర్ ఉన్నటువంటి పొటాటో క్యావిటీని, అంటే ఈ పొటాటోను ఒక పెట్రీ డిష్లో ఉంచిన. ఈ పెట్రీ డిష్లో ఏముంది అంటే ప్యూర్ వాటర్. సో పొటాటో కెప్టిన్ పెట్రీ డిష్ కంటైనింగ్ ప్యూర్ వాటర్. సో ప్యూర్ వాటర్ ఉన్నటువంటి పెట్రీ డిష్లో పెట్టిన. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే పెట్రీ డిష్ కంటైన్స్ ప్యూర్ వాటర్, ఇట్ మీన్స్ ఈ పెట్రీ డిష్లో ఉన్న వాటర్కి వాటర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పొటాటో క్యావిటీలో ఏమున్నాయి, సాల్ట్ వాటర్ ఉంది, అంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. పొటాటో క్యావిటీ సొల్యూషన్ ఆఫ్ ద పొటాటో క్యావిటీ కంటెంట్స్ లెస్ వాటర్ పొటెన్షియల్ వెన్ కంపేరింగ్ టు ప్యూర్ వాటర్ ఆఫ్ ద పెట్రీ డిష్. దెన్ ఇక్కడ వాటర్ పొటెన్షియల్ని బేస్ చేసుకొని, సో ప్యూర్ వాటర్లో వాటర్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్రీ డిష్ నుంచి వాటర్ మాలిక్యూల్స్ పొటాటో క్యావిటీలోకి ఎంట్రీ అవుతాయి, దానిని ఎండాస్మాసిస్ అంటాం. సో లోపలికి వెళ్ళిపోతాయి వాటర్. సో ఈ విధంగా వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఆఫ్టర్ సమ్ టైం, ఆఫ్టర్ రిక్వైర్డ్ పీరియడ్, పొటాటో క్యావిటీ ఫిల్డ్ విత్ వాటర్. ఓకే, కొద్ది సమయం తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత ఏమో జరుగుతుందంటే పొటాటో క్యావిటీ ఫిల్డ్ విత్ మోర్ వాటర్. సో వాటర్ లెవెల్ పొటాటో క్యావిటీలో ఇంప్రూవ్ అయి ఉంటుంది, బీకర్లో ప్యూర్ వాటర్ యొక్క లెవెల్ డిక్రీజ్ అయి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వాటర్ ఎంటర్ ఇంటూ పొటాటో క్యావిటీ ఫ్రమ్ పెట్రీ డిష్. సో ఎందుకు ఎంటర్ అయ్యిందంటే బేస్డ్ ఆన్ ద వాటర్ పొటెన్షియల్ బీకర్ కంటైనింగ్, పెట్రీ డిష్ కంటైనింగ్ ప్యూర్ వాటర్. పొటాటో క్యావిటీ కంటైన్స్ సొల్యూట్ పొటెన్షియల్, సో సొల్యూట్ వాటర్, సో దట్ పొటాటో క్యావిటీలో ఉన్న వాటర్ పొటెన్షియల్కి, అంటే వాటర్కి పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది. బీకర్లో పెట్రీ డిష్లో ఉన్న వాటర్కి పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మూవ్స్ ఫ్రమ్ పెట్రీ డిష్ టు పొటాటో క్యావిటీ. సో ఆఫ్టర్ సమ్ టైమ్ పొటాటో క్యావిటీ ఫిల్డ్ విత్ మోర్ వాటర్, దట్ ఈస్ ద అబ్జర్వేషన్. సో ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ రిక్వైర్డ్ పీరియడ్, పొటాటో క్యావిటీ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వాటర్, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ మోర్ వాటర్. సో ఎందుకు కారణం అది అంటే ఇన్ఫరెన్స్, దట్ ఈస్ రిజల్ట్. సో రిజల్ట్ ఏం జరిగిందంటే ఇన్ పెట్రీ డిష్ వాటర్ హ్యాజ్ హై వాటర్ పొటెన్షియల్ దాన్ సొల్యూషన్ ఆఫ్ పొటాటో. పొటాటో సొల్యూషన్తో పోల్చినప్పుడు పెట్రీ డిష్ కంటైనింగ్ ప్యూర్ వాటర్, సో మోర్ వాటర్ పొటెన్షియల్. దెన్ సో వాటర్ మూవ్స్ ఫ్రమ్ పెట్రీ డిష్ టు పొటాటో క్యావిటీ, పెట్రీ డిష్ నుంచి పొటాటో క్యావిటీలోకి ఎంట్రీ అయింది. సో తెలివిన సంబంధించి కూడా చూద్దాం. ఇక్కడ మనకు ఆస్మాసిస్, ఓకే, ద్రవాభిసరణం అంటున్నాం, ఉద్దేశము, సూత్రము, పరిశీలన, అనుమితి, ఈ 4 అంశాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇందులో ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ చెప్తాడు, ఆ క్వశ్చన్ మనకు ఉద్దేశం ఇక్కడ ఒక పొటాటో ఆస్మోస్కోప్ ద్వారా ద్రవాభిసరణను నిరూపించే ప్రయోగము. సో ద్రవాభిసరణ అనగా ఏంటి, అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశానికి నీరు పారగమ్య పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణ అంటున్నాం. సో ఇక్కడ నీటి శక్మాన్ని ఆధారంగా చేసుకొని జరుగుతుంది. ఇక్కడ సూత్రం ఏంటి, నీటి అణువులు అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశానికి ప్రయాణిస్తాయి, ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తాయి. ఇక్కడ సూత్రం ఇది, అధిక నీటి శక్మం గల ప్రదేశం నుండి అల్ప నీటి శక్మం గల ప్రదేశానికి ప్రయాణిస్తాయి. ఇక్కడ మనం ఏం చేసినాం, పొటాటో క్యావిటీ ఇందాక చూపించినట్లు పొటాటో క్యావిటీలో మనం ఏం చేసినాం, ఉప్పు నీరు తీసుకున్నాం. సో ఉప్పు నీటిలో నీరు ప్లస్ ఉప్పు కలిసింది కాబట్టి ఆ నీటికి నీటి శక్మం విలువ తక్కువగా ఉంటుంది. పెట్రీ డిష్లో ప్యూర్ వాటర్ తీసుకున్నాం, ఆ ప్యూర్ వాటర్లో ఎలాంటి సొల్యూట్స్, అంటే ఎలాంటి ద్రావితాలు లేవు కాబట్టి అక్కడ స్వచ్ఛమైన నీరుంది, ఎక్కువ నీటి శక్మం ఉంటుంది. కాబట్టి ఈ బీకర్లోకి, పెట్రీ డిష్లోకి పొటాటో కుహరం చేసి ఉప్పు నీరు ఉన్నటువంటి ఈ కుహరం చేసిన పొటాటోను పెట్రీ డిష్లో ఉంచినప్పుడు కొద్ది సమయం తర్వాత చూస్తే ఈ పొటాటో క్యావిటీ ఫుల్ అయినట్టు మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ప్యూర్ వాటర్, అంటే స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి బీకర్ నుండి లేదా పెట్రీ డిష్ నుంచి నీరు పొటాటో క్యావిటీలోకి ప్రయాణించింది, అందువల్ల పొటాటో క్యావిటీ ఫిల్ అయిపోయి ఉంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే స్వచ్ఛమైన నీరు బీకర్ నుండి, ఓకే, అధిక స్వేచ్ఛాశక్తి ఉన్నటువంటి నీరు బీకర్ నుండి అల్ప స్వేచ్ఛాశక్తి ఉన్నటువంటి పొటాటో క్యావిటీలోకి నీరు ప్రయాణించిందని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం
చేసిన దానికి 3 మార్క్స్ ఉంటాయి ఎక్స్పెరిమెంట్ చేస్తే. అదేవిధంగా ఈ 4 అంశాలు రాస్తే మరో 3 మార్క్స్ ఉంటాయి, మొత్తంగా 6 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఈజీ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ఈజీ కాబట్టి ఎగ్జామినర్స్ దీనికన్నా కొద్దిగా అక్కడక్కడ క్వశ్చన్స్ వేసి కూడా మన జ్ఞానాన్ని పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫార్ములాస్ సూత్రం అనేవి బాగా గుర్తుపెట్టుకుని ఉండండి, చాలా అవసరం. సో ఇక్కడ మనం కొంత సమయం తర్వాత పరిశీలన రాయాలి. ఉద్దేశము, సూత్రము, పరిశీలన, అనుమితి. సో పరిశీలన చూస్తే ఏం పరిశీలించవచ్చు అంటే, కొంత సమయం తర్వాత బంగాళాదుంప కుహరంలో నీటి మట్టం పెరిగి కుహరం పూర్తిగా నిండటాన్ని మనము గమనిస్తాము, రైట్? సో ఇక్కడ అనుమితి ఏంటంటే, పెట్రి డిష్లో ఉండే నీటికి అధిక నీటి శక్మం ఉంది కాబట్టి బంగాళాదుంప కుహరంలో నీటికి అల్ప నీటి శక్మం ఉన్నందున నీరు అధిక నీటి శక్మం గల బీకర్ నుండి అల్ప నీటి శక్మం గల పొటాటో కుహరంలోకి ప్రయాణించడం వల్ల కుహరం అనేది పూర్తిగా నిండి ఉండడాన్ని గమనించినాం, రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.